జగన్ రెండేళ్ల విధ్వంసం అని చెప్పి ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేసి దేశంలో రాష్ట్ర ప్రతిష్టని భ్రష్టు పట్టించారో ఈ షేర్ షీట్ లో టోటల్ గా మేము పొందుపరిచాం ఈ రెండేళ్ల పాలనకి తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి ఒక నామకరణం చేసింది ఏంటి ఆ నామకరణం అంటే ఈ ప్రభుత్వం పేరు జేసీబీ ఏసీబీ పిసీబీ ట్యాగ్ లైన్ సిఐడి ఏసీబీ జేసీబీ పిసీబీ ట్యాగ్ లైన్ సిఐడి మీకు అర్థం కాకపోవచ్చు ప్రజలకు కూడా అర్థం కాకపోవచ్చు ఈ పేరు గురించి అందుకే ముందు పేరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా సరే సాధారణ పేదవాడైనా ధనవంతుడైనా ఒక శుభ కార్యంతో మంచి పనిని ప్రారంభిస్తారు ఒక మంచి దేవుణ్ణి మొక్కి ప్రారంభిస్తారు కానీ జగన్ మోహన్ రెడ్డి జూన్ 26వ తారీఖున కలెక్టర్ల సమావేశం పెట్టి అది కూడా రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి వేదిక ప్రజా వేదికలో పెట్టి 26 తారీఖున ఇదే చిట్టచివరి మీటింగ్ ఈ మీటింగ్ తర్వాత ఈ వేదిక కనిపించకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చి 26వ తారీఖు సాయంత్రం జేసీబీని పంపించి ప్రజలకి ఉపయోగమైనటువంటిది పేదవాడికి దేవాలయం లాంటి ప్రజా వేదికని కూల్చడంతో ఈ రాష్ట్ర విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు ఆ రోజు నుంచి ప్రతి శుక్రవారం ప్రతిపక్ష పార్టీలపైన ప్రతిపక్ష నాయకుల ఆస్తులపైన జేసీబీలు పంపించి ఆస్తులు ధ్వంసం చేయడమే ఈ రెండు సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన కాబట్టి జేసీబీ అని పెట్టాం రెండవది ఏసీబీ ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ఎవరైనా సరే ప్రశ్నిస్తే ఏసీబీతో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలి మూడవది ఒకవేళ జేసీబీతో పగలగొట్టడానికి వీలు లేకపోతే కొత్తగా ఈ మధ్యన పీసీబీని పంపిస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును పంపించి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి లేని పొల్యూషను దేశంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలకి నోటీసులు ఇచ్చి సంస్థలు మూసినటువంటి పరిస్థితిని ఒక్కసారి గమనించాలి జేసీబీ ఏసీబీ పీసీబీ ట్యాగ్ లైన్ సిఐడి ఇక సిఐడి అంటే జగన్ మోహన్ రెడ్డి జేబు సంస్థ వారికి ఇంకొక పని లేదు తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పనికి మాలినటువంటి సలహాదారుడు ఏది నిర్ణయం చేసి ఎవరి మీద కేసు పెట్టాలన్నా ఎవరిని అరెస్ట్ చేయమనాలన్నా వెంటనే సిఐడికి ఆదేశాలు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సిఐడి పని ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్యం స్వేచ్ఛనిచ్చింది ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా తన యొక్క అభిప్రాయాలను తెలియచేయాలని ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకతను సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని తెలియచేస్తే వారి మీద కూడా
CID కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. నేను పెట్టినటువంటి ఈ పేరుకి ఇది ఒక అర్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ప్రతి ఒక్కరూ ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. 94% సమస్యలు పరిష్కరించామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని, ప్రతిపక్షాలు చూడలేక విమర్శలు చేస్తున్నారని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈరోజు మేము 94 విషయాలపైన షార్ట్షీట్ రిలీజ్ చేశాం. ఇంకా మీరు చేయవలసింది ఆరే. ఈ ఆరుగాను పూర్తి చేస్తే 100 విధ్వంసాలు చేసి ఈ రాష్ట్రాన్ని డిన్నీస్ బుక్లో ఎక్కించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నేను అడుగుతున్నాను, ప్రజావేదిక కోల్చడంతో ప్రారంభించినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఏం చెప్పాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ నేను కూలుస్తాను, ఇక్కడ నుంచే ప్రారంభించానని చెప్పిన ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క అక్రమ కట్టడమైనా కూల్చారని చెప్పి నేను అడుగుతున్నాను. కూల్చినవి ఎవరివి? నువ్వు పార్టీలో చేరమంటే చేరనటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నటువంటి నాయకులవి. నువ్వు కూల్చావు తప్ప ఏ ఒక్క అక్రమ కట్టడం కూడా కూల్చలేని చేతకాని ముఖ్యమంత్రులు. దీనికి సమాధానం చెప్పాలి. రెండవది అమరావతి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రైతుల సహకారంతో అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తే, అమరావతి నిర్మించబడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని కుళ్ళుతో కక్షతో అమరావతిని చంపేశావు. ఆ రోజేం చెప్పావు? ప్రజలకి సౌలభ్యంగా పరిపాలన అందించడానికి 3 రాజధానులని 3 ముక్కలు మాట్లాడావు. 3 రాజధానులని చెప్పావు. 2 సంవత్సరాలైంది, 3 రాజధానుల సంగతి ఏంటి? ఎక్కడైనా దానికి బీజం పడిందా? నీ యొక్క అసమర్థ పాలనకి ఆంధ్రప్రదేశ్కి పట్టిన గతి ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే రాజధాని పేరు చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ 2 సంవత్సరాల్లో నువ్వు తీసుకురావడం నువ్వు చేసినటువంటి మంచి పని అని చెప్పి నేను అడుగుతున్నాను. అమరావతి పూర్తయితే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయానికి రాష్ట్రానికి వస్తే నువ్వు అప్పులు చేయవలసిన అవసరం ఉండేది కాదు. అన్ని కార్యక్రమాలు జరిగాయి. వెంటనే పోలవరం మీద పడ్డావు. పోలవరం చంద్రబాబు నాయుడు జేబు సంస్థగా వాడుకున్నాడు, ఏటీఎంగా వాడుకున్నాడని ఇష్టం వచ్చినట్టుకు మాట్లాడావే. సొంత మనుషులకి కాంట్రాక్టర్లు ఇచ్చాడని మాట్లాడావే. పోలవరం ఏం చేశావు? చంద్రబాబు నాయకత్వంలో 52,000 కోట్లకి కేంద్రం నుంచి అనుమతి తీసుకొస్తే నీ చేతకానితనం వల్ల, నీ అసమర్థత వల్ల 52,000 కోట్ల ప్రాజెక్టు 22,000 కోట్లకి తగ్గించి నువ్వు చేసినటువంటి విధానం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. 74% పూర్తి చేశావు, నువ్వు 2% పూర్తి చేశావు. దీనికి కొత్త పేరు పెట్టావు, రివర్స్ టెండరింగ్. నిన్న ముఖ్యమంత్రి ఒక లేఖ రాశాడు, ఇరిగేషన్లో ఇంత మిగిలించాం, టిట్కోలో ఇంత మిగిలించాం, ఎక్స్వైజెడ్లో ఇంత మిగిలించామని నీచంగా ఒక లేఖ రాశాడు. ఈయనకి తెలివి ఎక్కువ. పోలవరంలో 700 కోట్లు తగ్గించామని చెప్పి అక్రమంగా 5,000 కోట్లు అదనంగా కాంట్రాక్ట్కి దోచిపెట్టిన విషయం నిజం కాదా? టిట్కోలో కానీ ఎందులో కానీ నీ పేరు ముద్దు పేరు రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాంట్రాక్టులకు మార్చి నీ సొంత మనుషులకు పెట్టుకొని ఈరోజు డబ్బంతా దోపిడీ చేస్తున్న విధానాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. పోలవరం పూర్తి అవుతుందని ఇరిగేషన్ మంత్రి బల్ల కొట్టి నోరు చించుకొని ఆగమేఘాల మీద అరిశాడు. నేను అడుగుతున్నాను, రేపటికే చివరి తేదీ, అసెంబ్లీలో మాటిచ్చాడు జగన్మోహన్ రెడ్డి మగవాడు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2021
జూన్ 1వ తారీఖు పోలవరం పూర్తి చేస్తామని సాక్షాత్తు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అసెంబ్లీలో గొంతు చించుకొని మాట్లాడారు. రేపే కదా 31 ఎల్లుండే కదా 1 పోలవరం ఎక్కడ పూర్తి చేశారు? ఇది మీ వైఫల్యమా కాదా? ఇది మీ చేతకానితనం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు 2 సంవత్సరాల మనందరి ప్రభుత్వ పరిపాలన ఈ రోజు పూర్తి చేసుకోగలిగాం. ఈ రోజు చాలా మనసును సంతోషం కలిగించే అంశాలు ఏమిటి అంటే రాష్ట్రంలో 1,64,68,591 ఇళ్ళు ఉంటే 1,41,52,386 అంటే 86% ఇళ్ళకు దేవుడి దయతో ఏదో ఒక మన పథకం చేరింది. ఈ రోజు చూస్తే దాదాపుగా 95,528 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరో 36,197 కోట్లు ఇండైరెక్ట్ గా వితౌట్ ప్రజలందరికీ కూడా నేరుగా చేర్పించే కార్యక్రమం అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గాని జగనన్న తోడు గాని గోరుముద్ద గాని సంపూర్ణ పోషణం గారి గాని కానీ విద్యా కానుక గాని ఇళ్ల స్థలాలు గాని వైఎస్ఆర్ కంటి వెలుక ఇటువంటివన్నీ కూడా లెక్కేసుకుంటే ప్రజలకు వ్యవస్థలో మార్పు తీసుకొని వచ్చి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ప్రతి పథకం ప్రజల గడప వద్దకే వెళ్ళి ప్రజలకు నేరుగా అందించగలిగే గొప్ప అవకాశము గొప్ప పరిపాలన దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ స్థాయిలో ఇంత మంచి చేయగలిగే పరిస్థితి లేకి తోడుగా నిలిచిన ప్రతి గ్రామ వాలంటీర్కు ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న ప్రతి సోదరుడికి చెల్లెమ్మకు గ్రామ వాలంటీర్లుగా లాభాపేక్ష అనేది లేకుండా టోటల్గా డెడికేట్ అయి పనిచేసిన ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి చెల్లెమ్మలకు అక్కడ ప్రతి అన్నదమ్ ప్రతి తమ్మునికి అక్కడ అక్కడి నుంచి మొదలు పెడితే గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్న కలెక్టర్ల దాకా కూడా ప్రతి ఒక్కరి సహాయము సహకారంతోనే ఇవన్నీ కూడా చేయగలిగాం. దేవుడి దయతో ఈరోజు ప్రజలందరికీ కూడా ఈరోజు 2 డాక్యుమెంట్లను ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్పించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక డాక్యుమెంటు ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి వాళ్ళ పేరు పెట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ డాక్యుమెంటు కంది ఆదిలక్ష్మి అని వడ్రంగి గ్రామ సచివాలయం జి సెగడం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అక్కకు రాస్తా ఉన్న ఆ అక్కకు ఆ కుటుంబానికి జరిగిన ఆ అక్క పేరు పెట్టి ఆ కుటుంబానికి దేవుడి దయతో ఎంత మంచి చేయగలిగామని చెప్పి రాస్తూ ఏ ఏ పథకాలు ఆ కుటుంబానికి దేవుడి దయతో చేయగలిగామని చెప్పి కూడా చూపిస్తూ ఆ అక్కకు ఈ లేఖ రాస్తా ఉన్నా. ఈ లేఖలో ఆ కుటుంబానికి జరిగిన ప్రతి మేలు ప్రతి మేలు వివరించడమే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో మన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం మీద కూడా ఏమేం చేయగలిగాము అని చెప్పి ఆ ప్రతి అక్కకు కూడా ఈ 2 సంవత్సరాల మన అందరి పరిపాలనలో మనం ఏమేం చేయగలిగాము అని చెప్పి చెప్తా ఉన్న లెక్కలతో సహా ఇది మేనిఫెస్టో అన్నది మనం ఎన్నికలప్పుడు
ఇదే రకంగా మానిఫెస్టో అన్నది మనం ప్రింట్ చేశాం. ఇది ఒక బైబిల్ అని ఖురాన్ అని భగవద్గీత అని చెప్పి భావించి ఈ రెండు సంవత్సరాల పరిపాలన కూడా పూర్తిగా వీటి వీటిలో ఉన్న ప్రతి అంశము కూడా పూర్తి చేయడాని కోసమే ప్రతి అడుగు వేశాం. ఇదే మానిఫెస్టో ఎన్నికలప్పుడు ఈ మాదిరిగా ఇలా రెండు పేజీల మానిఫెస్టో ఈ మాదిరిగా ప్రింట్ చేసి ఈ మానిఫెస్టోలో కూడా ప్రతి అంశము కూడా ఏమేమి అంశాలను అమలు చేశాము, ఏమేమి ఇంకా అమలుకు అడుగులు పడ్డవి, అమలు కావాల్సినవి ఎన్నివి, మేనిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా ఎన్ని మనం ప్రభుత్వం చేసిందని కూడా ఈ మేనిఫెస్టోలో కూడా ప్రతిదీ కూడా టిక్కు పెట్టి ప్రతిదీ కూడా వివరణ ఇస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా పంపిస్తూ ఉన్నాం. దాదాపుగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం, ఈ రెండు సంవత్సరాలలో 94.5% హామీలను అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో పూర్తి చేశామని, పూర్తి చేస్తూ అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది కూడా సో ఇది కూడా డాక్యుమెంట్ కూడా ప్రతి ఇంటికి కూడా చేర్పించే విధంగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు రాసే ఆ నోటుతో పాటు ఇది కూడా పంపించే కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి కూడా పంపిస్తూ ఉన్నాం. దాదాపుగా పథకాలలో కూడా దాదాపుగా 2/3 అంటే 66% పథకాలన్నీ కూడా అక్క చెల్లెమ్మలకి బోధ చెందుతా పోతూ ఉన్నాయి. ప్రతి పథకము కూడా నేరుగా ఆ అక్క చెల్లెమ్మకు వెళ్ళడం, ఆ డీటెయిల్స్ ఆ వివరాలు అన్నీ కూడా పొందుపరిచి ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోతూ ఉన్నాం. ఇది అఫీషియల్గా కూడా ఈరోజు రిలీజ్ చేసి తర్వాత ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఈ రెండు సంవత్సరాల కాలంలో మరొకసారి తోడుగా నిలబడినందుకు రాష్ట్రంలోని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితునికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడు దయతో ఈ రెండు సంవత్సరాల పరిపాలన సాటిస్ఫాక్టరీగా మంచి జరిగి చేశాము అన్న తృప్తితో చేయగలిగాం. అదే దేవుడి ఆశీస్సులతో రాబోయే 3 సంవత్సరాలు కూడా ప్రతి ఆశను కూడా నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేసేదానికి దేవుడు కూడా స్ట్రెంగ్త్ ఇవ్వమని చెప్పి దేవుని కూడా కోరుకుంటూ